హలో హాల్, వెల్కమ్ టు ఉకోకాక అఫీషియల్స్. బిగ్ బాస్ 7 ఎంతగానో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అయింది, కానీ బిగ్ బాస్ 7 మాత్రం సూపర్ హిట్ అయింది. సో ఎంతోమంది బిగ్ బాస్ సీజన్ 8 కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే వెయిట్ చేస్తున్నట్టుగానే బిగ్ బాస్ సీజన్ 8 కూడా వచ్చేస్తుందండి. చాలామంది సెప్టెంబర్ 1కి స్టార్ట్ అవుతుందని చెప్పారు, కానీ సెప్టెంబర్ 1కి కాదండి, సెప్టెంబర్ 8కి స్టార్ట్ అవుతుంది కన్ఫర్మ్. అండ్ సెట్ వర్క్ కూడా అయిపోతుందండి, చాలా వరకు కంప్లీట్ కూడా అయిపోయింది. ఇప్పుడు కొంతమంది కన్ఫర్మ్ కంటెస్టెంట్ లిస్ట్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి యువ సామ్రాట్ గారు అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో హర్ష సాయికి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ సంబంధించి చాలా బాగా మాట్లాడాడు, అతను వస్తున్నాడండి. తర్వాత వచ్చేసి సింగర్ సాకేత్ గారు, తను పాటలు చాలా బాగా పాడతాడు. సింగర్ కేటగిరీలో సింగర్ సాకేత్ గారు వస్తున్నారు. తర్వాత యాక్ట్రెస్ సనా గారు కొన్ని సినిమాలలో ప్రస్తుతానికి సీరియల్లో నటిస్తుందని, తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంటే. తర్వాత వచ్చేసి ఈటీవీ ప్రభాకర్ గారు గురించి పరిచయం కూడా అక్కర్లేదు, తను కన్ఫర్మ్ కంటెస్టెంట్ అండి. ఇతను మనకు సీజన్ 7లో శివాజీ గారు ఎలా అయితే ఉన్నారో, సీజన్ 8లో ప్రభాకర్ గారు కూడా అలాగే ఉంటారని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇక చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రీతు గారు, ఈమె గతంలో జబర్దస్త్లో చేసిందండి, ఇప్పుడు ఒక షోకి యాంకర్ కూడా చేస్తుంది. సో తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంటే. నెక్స్ట్ వచ్చేసి కిరా కార్పి గారు ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా మారండి. తను ఒక పార్టీకి సంబంధించి కూడా మాట్లాడి సెన్సేషన్ క్రియేట్ చేశాడు, తను ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, అతను కూడా కన్ఫర్మ్ కంటెస్టెంటే. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అమృత ప్రణయ్ గారు గురించి తెలియని వారు నాకు తెలిసి ఎవరు ఉండకపోవచ్చు, అంత తను 2 రాష్ట్రాల్లో అంతమందికి తెలుసు. తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంటే, వెరీ సెన్సిటివ్ కంటెస్టెంట్ ఈ సీజన్ మొత్తంలో, చూడాలి. నెక్స్ట్ వచ్చేసి నేత్ర గారు, తను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుందండి, తను కూడా ఆల్మోస్ట్ కంటెస్టెంట్ కన్ఫర్మే. నెక్స్ట్ ఇంద్రనీల్ గారు, మనకు చక్రవాకం సీరియల్ తెలుసు కదండి, చక్రవాకం సీరియల్కి సంబంధించిన హీరో, తను కూడా వస్తున్నాడు కన్ఫర్మ్ ఆల్మోస్ట్. నెక్స్ట్ యాంకర్ కళ్యాణి గారు అప్పట్లో ఈటీవీలో న్యూస్ యాంకర్గా చేసిందండి, ప్రజెంట్ కొన్ని ఛానల్స్లో కూడా యాంకరింగ్గా చేస్తుంది, తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంటే. న్యూస్ యాంకరింగ్ కేటగిరీలో కళ్యాణి గారు వస్తున్నారండి. రెండు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మీకు అందరికన్నా ముందే అప్డేట్స్ ఇస్తానండి.